सो हाई हेलो फ्रेंड्स अंदर की नमस्ते एला वीडियो मनं आंध्र प्रदेश की संबंधी तेलंगाणा की संबंधी एडुकेशन की संबंधी लेटेस्ट अपडेट इनफर्मेशन क्लियर తెలుసుకుందాం అన్ని వార్తాపత్రికల న్యూస్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి పంచాయతీ కార్యదర్శి పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ లో పబ్లిష్ అవడం జరిగింది పంచాయతీ కార్యదర్శుల ఖాళీల భర్తీ అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు శుక్రవారం ఆదేశాలను అయితే జారీ చేసింది కరోనా నియంత్రణకు సంబంధించిన పనులు గ్రామ పంచాయతీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో మనకి కార్యదర్శులు లేని పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి పనుల వేగం అయితే తగ్గి ఆటంకాలు అయితే ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఇక్కడ మనకి ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే 5 6 పంచాయతీలకు ఒకే కార్యదర్శి అయితే ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మనకి అనేక ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఈ పరిస్థితులను అధిగమించేందుకు మనకి తక్షణమే పోస్టుల భర్తీ జరుగుతుందని దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు మీరు ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనకి అతి త్వరలోనే క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది నోటిఫికేషన్కి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకైతే తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా పక్కనే ఒక గంట వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే సింబల్ని క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మనకి అర్హత వచ్చేసరికి డిగ్రీ విద్యా అర్హతగా ఉండడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వైద్య శాఖలో ఉన్న పోస్టులను అయితే భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు వేగంగా పోస్టుల భర్తీ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనం చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్ పోస్టులకు సంబంధించి కానివ్వండి నర్స్ సిబ్బందికి సంబంధించి కానివ్వండి వెంటనే ఈ పోస్టులను అయితే భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి మనకి క్లియర్ ఒక ప్రత్యేక కథనాన్ని అయితే పబ్లిష్ చేశారు మీరు ఇక్కడ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అసలు మనకి ఎన్ని పోస్టులు ఉంటాయనే వివరాలను కూడా మనకి క్లియర్గా సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది దాని గురించి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే త్వరలో 9700 పోస్టుల భర్తీ అంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ మనకి సాక్షితో ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అంటూ దీనికి సంబంధించి మనకి ప్రత్యేక కథనాన్ని అయితే పబ్లిష్ చేయడం జరిగింది మీరు ఇక్కడ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫైనల్గా మనం చూసినట్లయితే వైద్య శాఖలో మొత్తం 9700 ఖాళీలు అయితే ఉన్నట్లు వీటిని అతి త్వరలోనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది మీరు ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది పోస్టుల భర్తీకి సంబంధించి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గీతం పరీక్ష ఫలితాలను అయితే విడుదల చేసినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు వీటికి సంబంధించి ఫలితాలను వచ్చేసరికి ఇక్కడ వెబ్సైట్లో చెక్ చేసుకునే అవకాశం అయితే కల్పించారని క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు గీతం పరీక్ష ఫలితాలు అయితే విడుదల కావడం జరిగినాయి విశాఖపట్నానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఎల్పీ సెట్ జూన్ 26 నుండి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎల్పీ సెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించి జూన్ 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి తెలంగాణ ఎంసెట్కి సంబంధించి ఇతర సెట్లకు సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది జూలై 6 నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ ఎంసెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది పీజీఈ సెట్ పరీక్షలు వచ్చేసరికి జూలై 1 నుంచి 3 వరకు జరుగుతాయి ఈసెట్ పరీక్షలు వచ్చేసరికి జూలై 4 ఎంసెట్ పరీక్షలు వచ్చేసరికి జూలై 6 నుంచి 9 వరకు లాసెట్ పీజీ లాసెట్ పరీక్షలు వచ్చేసరికి జూలై 10 ఐసెట్ పరీక్షలు వచ్చేసరికి జూలై 13వ తారీఖున ఎడ్సెట్ పరీక్షలు వచ్చేసరికి జూలై 15వ తారీఖున ఇది మొత్తం మనకి తెలంగాణ సెట్లకు సంబంధించి క్లియర్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఏపీకి సంబంధించి సెట్లకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ పాలీ సెట్ వచ్చేసరికి జూలై 1 పీఈ సెట్ వచ్చేసరికి జూలై 16 లోపు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది మీరు ఇక్కడ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇంకా మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇంటి నుంచే బీటెక్ పరీక్షలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే నీట్లో చివరి సంవత్సరం విద్యార్థులకు జూన్ 1 నుంచి ఆన్లైన్లో నిర్వహించేందుకు పరీక్షలకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది విద్యా సంస్థలో నిర్వహించిన మిడ్ మైనర్ పరీక్షలకు సంబంధించి 75% వెయిటేజీ ఇస్తారు మిగతా 25% మార్కులు మాత్రం ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తారని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు
ఇక బహులేచక ప్రశ్నలు అంటే ఒక ఆప్షన్ ఇచ్చి నాలుగు ఆప్షన్లు ఇచ్చి మనకు ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది కదా. జంబ్లింగ్ విధానంలో ప్రశ్నలు అయితే ఉంటాయంటే కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రత్యేక సాఫ్ట్వేర్తో విద్యార్థి తన ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ లేదా మొబైల్ కెమెరా ఆన్ చేస్తేనే ప్రశ్నపత్రం డౌన్లోడ్ అవుతుంది. ఈ కెమెరా మొత్తం మిమ్మల్ని పరిశీలిస్తుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఈ కొత్త విధానాన్ని అయితే ప్రవేశపెడుతున్నట్లు కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు, మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కరోనా కారణంగా విద్యార్థులు ఒక చోటకు వచ్చి పరీక్ష రాసే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇక్కడ ఐఐటి తిరుపతి సంచాలకులు మనకి వెల్లడించడం మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. చివరి ఏడాది సెమిస్టర్ పరీక్ష విద్యార్థులకు ఉత్తీర్ణత కామ అనుత్తీర్ణత అని మాత్రమే ఇస్తారు. ఇక్కడ గ్రేడ్లు అయితే ఎవరంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. విద్యార్థుల జవాబులను కంప్యూటర్పై టైప్ చేయవలసి వస్తున్నందున సమయం కొంచెం ఎక్కువ ఇవ్వనున్నారు. విద్యార్థుల కదలికను కంప్యూటర్లోని కెమెరా ద్వారా పరిశీలిస్తారంటూ దీనికి సంబంధించి మనకు ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి, మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పటికప్పుడు మీకు అందుతూనే ఉంటుంది. జీకేకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందుతూనే ఉంటుంది. నోటిఫికేషన్లు అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే బెల్ సింబల్ మాత్రం ఆల్ అని క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.